భారతీయ జనతా పార్టీ ఒకటి, అలాగే కాంగ్రెస్ ఇతరులు 0-0 అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఇండియా టీవీ ఇండియా టుడే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సిఎన్ఎక్స్ కి సంబంధించి చూసి మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. దాదాపుగా ఇది పీపుల్స్ పల్స్ కి సంబంధించి దాదాపుగా చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి నెంబర్ అనేది రోహిత్. ఎందుకంటే ఎస్ ఒక్కసారి మరొక ఇండియా టుడేకి సంబంధించి ఒక కీ నెంబర్స్ మీరు చూస్తున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ 359 స్థానాలను సొంతం చేసుకుంటుందని కూడా ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తున్నాం. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కి సంబంధించి చూస్తున్నారు. లోక్సభ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3-5 వైసీపీ, 13-15 టీడీపీ, 2 స్థానాలు జనసేన, 6 భారతీయ జనతా పార్టీకి దక్కచ్చని చెప్తున్నారు. అలాగే ఇండియా టుడేకి సంబంధించి కనుక చూస్తే ఇండియా టుడే 543 స్థానాలకి సంబంధించి 359 ఎన్డీఏ, అంటే ఇటు భారతీయ జనతా పార్టీ కుటుంబకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 200 కూడా రావంటూ కూడా ఇటు ఐఎన్డీఏ ఇండియా కూటమి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నెంబర్స్ కావచ్చు, ఆ ఫిగర్స్ కావచ్చు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండియా టుడే మొత్తం 543 స్థానాలకు సంబంధించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాదాపుగా 350 టచ్ అయిపోతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. గెలుపు ఎవరు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తున్నారు లోక్సభ స్థానాలు ఏపీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వైసీపీ 3-5, కానీ ఇది పీపుల్ పల్స్కి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవాలి. ఎస్, లోక్సభకు సంబంధించి టీడీపీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఇది ఆన్ యావరేజ్గా 14 అనుకుంటే ఇక్కడ 21 స్థానాలు ఇక్కడ కవిసం చేసుకోవచ్చు అంటూ కూడా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చెబుతోంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించి 3-5, దాదాపు ఆన్ యావరేజ్గా 4 అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పుకోవాలి రోహిత్ ఇండియా టీవీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. దాంతోపాటు ఎస్ మూవింగ్ ఆన్ ఒకసారి జాతీయ స్థాయిలో కూడా ఎటువంటి నెంబర్స్ ఇచ్చింది ఇండియా టుడే అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 543 స్థానాలకు సంబంధించి ఇండియా కూటమి ఎన్ని స్థానాలు సంపాదించుకోబోతోంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి ఆత్మసాక్షికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ 98, చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ నెంబర్ ఫర్ వైసీపీ అని చెప్పుకోవాలి, 98 స్థానాలు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి 42, జనసేనకు 7, భారతీయ జనతా పార్టీకి 1, అంటే 50 స్థానాలు టీడీపీకి కూటమికి దక్కచ్చని చెప్తోంది ఆత్మసాక్షి. వైసీపీకి సంబంధించి 98 ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనే చెప్పుకోవాలి. సో అటువంటి క్లోజ్ కాంటెస్ట్ ఉండబోతోందా, ఎందుకంటే పీపుల్స్ పల్స్ చూసాం చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఇచ్చింది, అలాగే ఆత్మసాక్షి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మూవింగ్ ఆన్, ఒకసారి నేను రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. రోహిత్ ఒక్కసారి నెంబర్స్ కనుక చూస్తే రోహిత్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయని చెప్పు, ఎందుకంటే దాదాపు 98 వైసీపీకి ఇంతవరకు పీపుల్ పల్స్ చూసుకుంటే కూటమికి ఇచ్చిన నెంబర్స్ మనం చూసాం, కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అధికారంలోకి రావచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే అనేది ఆత్మసాక్షి అంచనా ద్వారా అర్థం అవుతుంది. ఆత్మసాక్షి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మరోసారి అని చెప్తోంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు లోక్సభ స్థానాలకు సంబంధించి ఫలితాలను అంచనాలను వెల్లడించారు. ఈసారి ఎన్డీఏ కూటమి 359 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అనూహ్యంగా ఇచ్చారు, 15-20 స్థానాల్లో లోక్సభ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని ఇచ్చారు. కానీ ఆత్మసాక్షి మాత్రం ఆంధ్రప్రదేశ్లో అధికారం వైసీపీది అంటూ చెప్తున్నారు. రాజేష్ గారు మీరు ఎలా చూస్తారు దాన్ని? స్త్రీ ఆత్మసాక్షి సర్వే కూడా సుదీర్ఘకాలంగా సర్వే రంగంలో ఉన్నారు. స్త్రీ ఆత్మసాక్షి గత తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి, రైట్? అధికార పార్టీకి ఇచ్చారు చివరి నిమిషం వరకు, ఎందుకంటే నేను స్వయంగా మూర్తి గారితో కూడా మాట్లాడేవాడిని. రేపు కౌంటింగ్ అనగా కూడా ఈరోజు కూడా మూర్తి గారు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టబోతుంది, అధికారం రీటైన్ చేసుకుంటుందని చెప్పని చెప్పారు. అదే సందర్భంలో ఒక బ్రేకింగ్, రాజేష్ గారు ఒక నిమిషం, ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పై సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ వచ్చింది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉంది? ఎస్, మనకి ఏపీ చాణక్య ఫలితాలు కూడా మనకు వచ్చాయి. ఏపీ ఎన్నికలపై చాణక్య.com ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. మరోసారి వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు అని చెప్తున్నారు. 110-120 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తోంది. టీడీపీ కేవలం 55-65 స్థానాలకే పరిమితం అవుతుంది అని చెప్తోంది. చాణక్యకి సంబంధించి రైట్,
ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎస్ వాళ్ళైతే ఏవైతే ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కి వచ్చి ఆ ఫిగర్స్ కావచ్చు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చాణక్య ఏం చెబుతోంది అనేది బిగ్ స్క్రీన్ మీద మీకు చూపించబోతున్నాను. ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీద చెప్పే ప్రయత్నం చేస్తాను చెప్పి ఆర్టీ మీకు ఎప్పుడో చెప్పింది అన్న మాట కట్టుబడినట్టుగానే ఈ రోజు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. అందరికన్నా ముందుగా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ డీటెయిల్స్ ని.